చెప్పుకున్నా మీరు దూరం ఈ ట్రాప్ లో పడుతున్నారని మందలించిన దానికి ఏదో ఒక కులం మీద నేను అవహేళనగా మాట్లాడినట్టుగా తీసుకొస్తున్నాను. ఆ మండలంలో ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించిన పాప సార్, ఇలాంటి విషయాలన్నింటి మీద మీరు తక్షణమే చర్య తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే కొన్ని కులాల మధ్య, కొన్ని పార్టీల మధ్య ఒక వైరుధ్యాన్ని రచ్చగొట్టేటువంటి సందర్భాలు సార్. ఇట్లా మునిగంగా మా దగ్గర తప్పకుండా మమ్మల్ని అరెస్ట్ అయ్యింది, మేము జైలుకుపోతాం సార్. కానీ ఇలాంటి దారుణమైన విషయాలని ఒకసారి సహించ ఇమీడియట్లీ చూడండి సార్, స్పెషల్ క్రిమినల్స్ పెట్టి మేము మా దగ్గర తప్పకుండా మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. మేమేం బాధపడదాం, నిజంగా మేమేం తప్పు చేయలేదు, మేము తప్పుగా కూడా మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించి వాళ్ళు వైరల్ చేసి ఇదంతా చేస్తున్నారు సార్. సెట్ మీరు ఎస్ఎస్పీ గారు కూడా ఇచ్చారు సార్, మీరు లేట్గా వచ్చారు, ఇంటి దగ్గర చిత్రాలు వేస్తూ ఉన్నారన్నారు, ఇక వెళ్దామని చెప్పి బయటకు వస్తే తమను రావడం జరిగింది. న్యాయం చేయండి సార్. శిలాపల్కాన్ని 14వ తారీఖు రేటు 15 ప్రోగ్రామ్ ఉంటే ధ్వంసం చేసినటువంటి ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన అసలు లేవు కొన్ని క్లారిటీ ఇవన్నీ ఏంటంటే, ఎవరైతే ఇలా కావాలని వాస్తవాలని చూపించుకోకుండా మమ్మల్ని రచ్చగొట్టడానికి, మా పార్టీని దెబ్బతీయడానికి, మా పరువుల్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా మా ఎదుగుదలని పూర్చుకోలేక చేస్తున్నటువంటి ఎవరైతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టి మీడియాలో ప్రచారం చేశారో దాని మీద దాని మీద ఫుల్ వీడియో తెప్పించుకుని మీకు సబ్మిట్ చేసిన వీడియో కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇది పొలాల మధ్యలో చిచ్చును జరుగుతున్నారు, జరుగుతున్నటువంటి వాస్తవాలు వేరు, వాళ్ళు చూపిస్తుంది వేరు. నేను ఏ సందర్భంలో ఆ విషయాలు మాట్లాడానో, ఏం మాట్లాడానో కూడా మొత్తం మీకు ఇచ్చాను. అవన్నీ తీసి నేనేదో ఎవరైతే కోపం కలుగుతుందో వాళ్ళకి ఆముక్కల మట్టి పెట్టి ప్రచారం చేయడం అనేది ఇది చాలా తప్పింది. వాళ్ళకి ఆ హక్కు లేదు, ఆ స్వేచ్ఛ ఎవరికి?